లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కథైది కథైది ఎదలలో సుదైది సుదలలో ఒదిగిన వెధైది మనసిది మనసిది మనసులో మమతిది మమతలే పంచిన బతుకిది మూడేదో పడకని వీడిపోవని బంధమైనదిలే గుడేది లేకని గుండె కోవెల దేవతైనదిలే బంగారు కోడలు బంగారు కోడలు బంగారు కోడలు నేను చెప్పిందంతా నిజమో కాదో తననే అడుగు తెలిసిపోతుంది. తన మాట కూడా నిజమని ఏంటి బామ్మ నమ్మకం? ఒరే, తను నువ్వు ప్రేమించిన జానకిరా తను అబద్ధం చెప్తుందా? చెల్లి కోసం అంతగా ప్రేమించి నా దగ్గర పిచ్చిదాన్ని నటించి నన్ను పిచ్చివాణ్ణి చేయడం నిజమైతే ఈ బామ్మ కోసం వీళ్ళు చెడ్డవాలని ఇంకొక నాటకం ఆడలేదా బామ్మ? విన్నావా జానకి, వీడు నీ మాట కూడా నమ్మనంటున్నాడు, ఇక వీడిని నమ్మించడం ఎలా? నీ కాపురం చక్కబెట్టడం ఎలా? ఎలాగమ్మా? దేవుడా, నేనేం చేయాలి? నీకు ఆధారవేగా కావాలి, తెస్తాను, తెచ్చి చూపిస్తానుండు.
ఇందులో చూడు, ఇందులో కూడా వీడియో తీస్తారుగా, అది తీసి చూడరా, అంతా నీకే అర్థమవుతుంది. వద్దు బామ్మ, నువ్వు ఉండు జానకి, వీడిని చూడండి, చూడరా చూడు. చేయమని మీ అత్తయ్య, మీ అత్తయ్య బ్రతిమలాడితే డబ్బు డబ్బులు కాసిపడి ఒప్పుకున్నానమ్మా. అమ్మా ఇది కూడా అబద్ధమేనా, ఇది కూడా బామ్మాడి నాటకమేనా, ఇది కూడా జానకి పిచ్చితనమేనా? చెప్పమ్మా చెప్పు. ఎందుకమ్మా నీ కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుని నీ కడుపుకి నువ్వే ద్రోహం చేసుకున్నావు? ఎందుకమ్మా నాకింత అన్యాయం చేశావు? అది నువ్వు బాగుండాలని. అమ్మా జానకిని నాకు దూరం చేస్తే నేను బాగుంటాను ఎలా అనుకున్నావు అమ్మా? అసలు అసలు జానకి లేకుండా నేను ఎలా బతకాలనుకున్నావమ్మా? ఆఖరికి పవిత్రకు మాత్రం ఏం న్యాయం చేసావమ్మా? తన బతుకును కూడా బుగ్గిపోలు చేసావమ్మా. అది కాదని. నువ్వు మాట్లాడుకో, అమ్మ నన్ను కన్నది కనుక కనికరంతో మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టడం కాదే నరికేయాలి. ఏయ్ నీకు నీ బావని పెళ్లి చేసుకోవాలంటే లేచిపో, అంతేగాని దానికోసం ప్రాణాలు తీకే. అసలు నీకు సాధి చాలదే, పవిత్ర చావు కారణం కూడా మీరే. పోలీసులు చెప్తాను, ఇప్పుడే చెప్తాను, ఆగండి. కావాలంటే నువ్వు నన్ను కూడా నరికేయరా, అంతేకాని. అమ్మా వద్దమ్మా, దయచేసి నన్ను నేరస్తం చేయకమ్మా. ఏం చేయాలో చట్టమే తెలుస్తుంది. ఎవడి వద్దండి, ఈ ఇంటికి ఈ పరిస్థితి రాకూడదని ఇంతకాలం నేను పిచ్చిదాన్ని అయ్యాను, మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేశాను. ఈ ఇంటి పరువు పోలీస్ స్టేషన్కి ఎక్కితే మామే తట్టుకోలేరండి. పరువు కోసమే ఆయన తల్లిని భార్య గెంటేసినా సహించారు, తల్లిని తక్కువ చేసి చూసినా భరిస్తున్నారు. ఆయన కోసమైనా ఆగండి. నా చెల్లికి ఈ విషయం తెలియడం కూడా మంచిది కాదు. మన పెళ్లి చేసి మన ప్రేమ నిలబెట్టినా తన రుణం తీర్చుకోవడానికైనా ఆగండి ప్లీజ్ అండి, నా మాట వినండి. మిమ్మల్ని కన్నందుకు మీకు తోడబుట్టినందుకు వీళ్ళను వదిలేయండి. విన్నావమ్మా విన్నావా, ఇదమ్మా ఇది ఆడదంటే, ఇదమ్మా జానకంటే. రాజానికి మనం వెళ్దాం, జానకి ఇక్కడ నువ్వు బతకలేవు. నువ్వు బతకాలనుకున్నా వీళ్ళు నేను బతకనివ్వరు, అందుకే రా వెళ్ళిపోదాం. ఎక్కడికండి? ఎక్కడికైనా పర్వాలేదు జానకి, మనం ఉండడానికి ఎక్కడ చోటు దొరకపోతే శ్మశానంలోనే ఉందాం, అంతేగాని ఇక్కడ మాత్రం వద్దు. ఇల్లు శ్మశానం కన్నా చండాలం అయిపోయిందిరా. కాదమ్మా, అక్కడ చనిపోయిన వాళ్ళని మాత్రం తగిలేస్తారు, కానీ ఇక్కడ బతికున్న వాళ్ళని కూడా తగిలేసేలా చేస్తారు. అందుకనే జానకిని జానకి ప్రేమను బతికించుకోవడానికి నేను తన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాను. పద్యానికి వెళ్దాం.
పద. ఒరే మనవడా, ఇక్కడ నేను కూడా బతకలేనురా. ఇక్కడ నా కొడుకున్న, వాడు నన్ను కాపాడలేడు. నన్ను కూడా తీసుకెళ్తావా? బామ్మ, మమ్మల్ని ఒకసారి ప్రేమ కలిపితే రెండోసారి నువ్వు కలిపావు బామ్మ. నువ్వు వస్తానంటే కాదనలేను, కానీ నువ్వు చేసిన సహాయానికి నేను నీ కడుపు నిండా ఒక్క పొట్టు కూడా తిండి పెట్టలేను బామ్మ. నీవంటే ప్రేమ తిని బతుకుతావు. మరి నువ్వు? మరి నేను మీ ప్రేమ అనురాగాల్ని చూస్తూ బతుకుతాన్రా. అయినా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అని ఊరికే అనలేదు. మన్లాంటి వాళ్ళ కోసమే ఉండడానికి గుళ్ళున్నాయి, తినడానికి ప్రసాదాలున్నాయి. ఈ వయసులో నాకు అంతకన్నా కావాల్సిందేముందిరా? నేను రానా? పద బామా, పద్యానికి. కన్నీళ్ళొస్తున్నాయా పాపం? నా కొడుకు అన్న మాటలు గుర్తొచ్చేగా తెగ బాధపడిపోతున్నా. పడు పడు, బాగా పడు, లేదంటే నీ అమ్మ నన్ను బెదిరిస్తుందా? నువ్వు నా కొడుకుని వల్లో వేసుకుని నాకే ఎదురు తిరుగుతావా? చూసావా ఇప్పుడు ఏం జరిగిందో? నా కొడుకే నిన్ను అపార్థం చేసుకునేలా చేశాను, నిన్ను అసహించుకునేలా కూడా చేస్తాను. చూస్తూ ఉండు. నీకు ఇది న్యాయమా అత్తయ్యా? న్యాయమా అని నన్ను అడుగుతున్నావా? నువ్వు చేసిందేమైనా న్యాయంగా ఉందా? నేను నిన్ను ఒకందుకు తీసుకొస్తే నువ్వు ఇంకొకటిగా చేశావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నీకు న్యాయమా? నేనేమీ మీకు ద్రోహం చేయలేదు. నేనొచ్చింది ఎందుకైనా మీ అబ్బాయి నేను ప్రేమించుకోవడం వల్లే తొందరపడ్డాం. దానికి ఫలితం నా కడుపులో పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా కడుపులో బిడ్డుందనే కనికరం కూడా లేకుండా చంపాలనుకున్నారన్న బాధతోనే నేను అలా ప్రవర్తించాను. అయినా మీరు విషయం కలపడం నేను కళ్ళారా చూశాను, కానీ అది అవునే. నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు, అందుకే నేను ఇంకొంచెం ఎక్కువ యాక్ట్ చేస్తూ మరీ ఆ విషయాన్ని కలిపాను. నిన్ను నమ్మించాను, కానీ నేను కలిపింది విషం కాదే తేనె. అందుకే అందరి ముందు విషాన్ని కలిపిన ఆకుకూరని తీయగా తిన్నాను. ఆ కాదు కాదు, తేనె కలిపిన ఆకుకూరని తీయగా తిన్నాను. పాప నీకు ఈ విషయం తెలియక పెద్ద సీన్ చేసావు. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. దాన్ని గొయ్యి అగాధం అనుకోవడం మీ పొరపాటు అత్తయ్యా. మీ అబ్బాయి కాసేపు నన్ను అపార్థం చేసుకునుండొచ్చు, అంత మాత్రాన శాశ్వతంగా నాకు దూరం అవ్వరు, మేము విడిపోము. నేను ఎలాగైనా మీ కోడలినవుతాను. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అబ్బా, ఇంకా నీకు అంత నమ్మకం ఉందా? అయితే నా మాట కూడా విను. నా కొడుకు నిన్ను తిట్టడమే కాదే గెంటేస్తాడు. కాదు కాదు, నేనే గెంటిస్తాను.
లేదంటే నేను సూర్యకాంత్ అనే కాదు. అత్తయ్య, నువ్వు తప్పు చేస్తున్నావు, చెయ్యరాని తప్పు చేస్తున్నావు. ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. దాన్ని నువ్వు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నావు. రేపే విషయం మీ కొడుకుకి తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. అది వాడికి తెలిస్తేనే కదే నేను ఆలోచించాల్సింది. ముందు నువ్వు ఈ ఇంట్లో నుంచి ప్రాణాలతో సేఫ్ గా వెళతావో లేక గాల్లో కలిసిపోతావో ఆలోచించుకో. కాంతో, నిజంగా నీ ప్లాన్ సూపర్. మరి ఏమనుకున్నారు? అది కిలాడి అయితే నేను జగత్ కిలాడిని, లేకపోతే బిడ్డ కోసం పెళ్లి చేసుకుంటుందట. బిడ్డ కోసం, చివరికి బిడ్డ ఉండదు, అది ఉండదు. చూస్తూ ఉండండి, పదండి. జానకి, నన్ను క్షమించు జానకి. అయ్యో, ఎందుకండి? కడుపుతోను నిన్ను, ఇలా ఎండలు ఎంత దూరం నడిపిస్తున్నాను. ఏం చేయం జానకి, నా మీద నాకే కోపం వస్తుంది. చేతిలో చెరిగిన నోటు కూడా లేదు, చేయడానికి ఉద్యోగం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి పెట్టలేను. ఇలాంటి టైంలో ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. లేదంటే బాధపడకండి, ఇప్పుడు మనకేమీ లేకపోయినా ప్రాణాలు ఉన్నాయి కదండి. అదే అక్కడుంటే ఏదో ఒకరోజు నా ప్రాణం, నాతో పాటు నా బిడ్డ ప్రాణాలు కూడా పోయేవి. జానకి, మీ ప్రాణాలు పోతే నా ప్రాణం ఉంటుంది అనుకున్నావా? అసలు మా అమ్మ చెల్లి అలా చేస్తారు అనుకోలేదు జానకి. పోన్లేండి, అక్కడి నుంచి బయటపడ్డాం కదా. బయట కాదు జానకి, కష్టాల్లో కూడా పడ్డాం. వాళ్ళు కానీ సరిగ్గా ఉండుంటే అసలు నీకు కష్టాలు వచ్చేవా? ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. ఇలా ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడుంటాం, ఏం చేస్తాం? అంత అయోమయంగా ఉంది. ఒరే, నేను నీతో పాటు వచ్చి నిన్ను కాస్త ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయ్యో బామ్మా, ఈ వయసులో కష్టపడుతున్నావని మేం బాధపడుతుంటే నువ్వు ఇలా అంటావేంటి? నా కొడుకు అసమర్థుడైపోయాడు, లేదంటే నాకీ పరిస్థితే వచ్చి ఉండేది కాదు. పదండి, దగ్గరలో ఏదైనా గుడుందేమో, వెళ్దాం. ఇక ఆ దేవుడే మనకి దిక్కు. ఏమండి ఇవి తీసుకోండి. ఎందుకు చెప్పకి? ప్రస్తుతానికి వీటిని ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి. ఏదైనా చిన్నిల్లు అద్దెకి తీసుకొని ఉందా జానకి? కానీ పర్వాలేదండి, నావేగా. నావి మీవి కావా, మీవి నావి కావా, మన మధ్య మొహమాటాలేంటండి? తీసుకోండి. తీసుకోరా, తప్పు లేదు. తర్వాత నువ్వు సంపాదించి పిడిపిద్దుగాండి. తీసుకోండి. నాకు బంగారం గాజులు లేకపోతేనే బంగారం లాంటి జీవితం మొదలవుతుంది కదండి.
రేఖ, ఏంటలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను. కాదు, ఏదో దాస్తున్నా. మీ అమ్మ గుర్తుకొస్తుందా? లేదు. మరి చెప్తే నీకు అర్థం కాదు. చూడు రేఖ, నువ్విప్పుడు ఒట్టిదానివి కావు, కడుపుతో ఉన్నా. ఇలాంటి సమయంలో బాధపడుతూ కూర్చుంటే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు, కడుపుతో ఉన్నవాళ్ళు భక్తి పాటలు వింటూ భక్తి సినిమాలు చూస్తే పుట్టే బిడ్డ మంచి లక్షణాలతో పుడతాడని. అంతేనా? ఇంకేం చెప్పలేదా? నీకంతవరకే తెలుసు, కానీ అంతకు మించి భర్తతో సంతోషంగా ఉండాలని, తనతో గుడి గోపురాలకి వెళ్లాలని ఎంతగానో ఆశపడుతుంది నాలాంటి కడుపుతో ఉన్న అమ్మాయి. చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మనసులో ఉన్న ఆశని బయటికి చెప్పుకుంటే కాస్తంత ప్రశాంతత కలుగుతుందని చెప్పుకుంటున్నాను. ఏంటి రేఖ, మొన్నటి నుంచి ఏవేవో ఫీలింగ్స్, ఇంకేవేవో ఆశలు. నా భర్త అనేవాడు నన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్లాలని, ఊరంతా తిప్పి తీసుకురావాలని ఒకటే కోరిక. గుడికి గోపురానికి తీసుకువెళ్లాలని ఒకటే ఆశ. సినిమాలకి షికార్లకి తీసుకువెళ్లాలని, నాతో సరదాగా గడపాలని, ఇద్దరం సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తిరగాలని ఒకటే ఫీలింగ్. ఆ ఫీలింగ్ చంపేస్తోంది. మనకి తెలియకుండానే లవ్ ఫీలింగ్ కలిగినప్పుడు, లవ్ ఫెయిల్ అయితే గుండె పిండేసినంత బాధ కలిగినట్టు ఇది కూడా కలుగుతుంది. నేను అక్కడికి కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాను. నాక భర్త లేడు, నా బిడ్డకి తండ్రి ఉన్నా, ఇప్పుడు అవన్నీ చేయడు అని నా మనసుకి సర్ది చెప్పుకుంటూనే ఉన్నాను. కానీ నా మనసు వినడం లేదు, దాని ఆరాటం ఆగడం లేదు. ఆడవాళ్ళకి కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయని తెలుసు, కానీ అవి తీరకపోతే ఇంత బాధగా ఉంటుందని తెలీదు. నేనేం చేయాలో నాకు తెలియడం లేదు. నాకు తెలుసు రేఖ, ఈ బాధ ఎలా పోగొట్టాలో. ఎలా అక్క? దీనికి మందు సంజయ్ మాత్రమే, తనకెళ్ళి చెప్తాను. నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి నీ ఆశలు తీర్చమని చెప్తాను. వద్దు నందిని, తనొప్పుకోడు. నీ ఆశలన్నీ తీర్చకపోయినా కనీసం గుడికైనా తీసుకెళ్ళమని చెప్తాను. ఒప్పుకుంటాడంటావా? నేం చెప్తే ఒప్పుకుంటాడని నాకు నమ్మకం ఉంది రేఖ. ఇప్పుడే మాట్లాడొస్తాను.